హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచంలోనే మొదటి శివుని గుడి, ఇది 1వ శతాబ్దానికి చెందిందండి. మొదటి శివుని గుడి గురించి మీకు చెప్పబోతున్నాను. అదే గుడిమల్లం అండి, గుడిమల్లం శివాలయము. ఇది చాలా పాత గుడి అండి. అన్నిటికన్నా మొట్టమొదట మనకి శివాలయము ఇదేనంటండి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ఏర్పేడు మండలానికి చెందిన ఓ గ్రామం అండి. ఇది చారిత్రకంగా చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం అండి ఇది. ఇది క్రీస్తు శకం 1వ లేదా 2వ శతాబ్దంలో నిర్మించినట్లు ఇక్కడ బయటపడిన శాసనాల ద్వారా చరిత్రకారులు నిర్ణయించారు. పురావస్తు శాస్త్రజ్ఞులు పరిశోధన ప్రకారం గుడిమల్లంలోని శివాలయం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటిదని నిర్ణయించబడిందండి. భారత పురావస్తు శాఖ క్రీస్తు శకం 1973లో జరిగిన తవ్వకాలలో ఈ ఆలయాన్ని జాతీయ సంపదగా గుర్తించింది. ఈ ఆలయానికి వాడిన రాతి ఇటుకలు 42+21+6 సెంటీమీటర్ల సైజులో ఉండటం వలన దీని ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి అంటే 1 లేదా 2 శతాబ్దాల నాటి నిర్మాణంగా గుర్తించబడింది. ఇది పరశురామాలయం అని చెప్పి పిలుస్తారండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి రావడం చాలా ఈజీయేనండి. మామూలుగా మీరు హైదరాబాద్ నుంచో లేకపోతే విజయవాడ, గుంటూరు నుంచి వచ్చేవాడు తిరుమలకి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. అలాంటి వారు ఒక్కసారి ఈ దేవాలయాన్ని దర్శించి వెళ్ళండి. చాలా ఆహ్లాదంగా, చాలా బాగుంటుంది ఈ టెంపుల్. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనము ఎక్కడ చూడని శివలింగ ఆకారం ఇక్కడ కనిపిస్తుందండి. మీరు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది గుడి అనేది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మన తిరుపతిలోని చుట్టుపక్కల దేవాలయాలన్నీ చూపిస్తాను. మొదట నందీశ్వరుడు ఉంటారు. మీరు ఇక్కడ ఈ నందికి గడ్డి ధాన్యం ఏదన్నా తినిపించాలన్నా పక్కన అమ్ముతారండి, తినిపించవచ్చు. ఇక గుడిలోకి వెళ్దాం. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి చాలా విశేషంగా పూజలు జరుగుతాయండి. మనము 365 ఒత్తులు వెలిగించుకోవడానికి కూడా ఇక్కడ చక్కగా చుట్టూత ఉసిరి చెట్లు, ఇంకా బిల్వ మారేడు చెట్లు, చాలా రకాల చెట్లు ఉన్నాయి. చాలా పెద్ద వనం కూడా ఉంది. మనము ప్రశాంతంగా వనభోజనం కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఇక దేవాలయం గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. దేవాలయ గోడల మీద గంగ పల్లవ బాణ చోళరాజులు శాసనాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి ఈ మూడు రాళ్ల మీద ఈ గుడి విశేషం గురించి కూడా రాసి ఉంచారండి. ఇక మనము అందరూ స్వామికి విశేష దానాలు సమర్పించిన వాళ్ళేనండి ఇక్కడ వాళ్ళు. ప్రాచీనమైనది క్రీస్తు శకం 802లో పల్లవరాజు నందివర్మ వ్రాయించిన శాసనం అది. కానీ ఇన్ని శాసనాల్లో వేటిలోనూ గుడిమల్లం పేరు ప్రస్తావించబడలేదు. ఈ గ్రామం పేరును విప్రపిట బ్రాహ్మణ అగ్రహారం అని మాత్రమే శాసనాల్లో పేర్కొనబడటం జరిగింది. ఎన్నో శాసనాలు గుడి గోడల మీద ఆలయ ప్రాంగణంలోనూ మనకు కనిపిస్తాయి. కానీ దీన్ని నిర్మించింది ఎవరో ఒక్క శాసనంలోనూ ప్రస్తావించబడలేదండి. కానీ స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్యాల కోసం ధనాన్ని, భూములను, అఖండ దీపారాధనకు ఆవులను కొల్లలుగా దానం చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తున్నాయి. అయితే ఆలయంలో లింగాన్ని ఎవరు ఎప్పుడు ప్రతిష్ఠించారో మాత్రం తెలియరావటం లేదండి. అయితే ఉత్తరప్రదేశ్లోని మధురలో ఉన్న మ్యూజియంలో క్రీస్తుపూర్వం 1వ శతాబ్దానికి చెందింది అంటూ ఒక లింగాన్ని భద్రపరిచారు. అది గుడిమల్లం శివలింగాన్ని పోలి ఉందండి. అలాగే ఉజ్జయిన్లో క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికి కూడా చెందినదనిగా భావించారు. కొన్ని రాగి నాణేలు దొరికాయి. వాటిపై కొన్ని చిత్రం అచ్చులు గుడిమల్లం శివలింగమే. ఒక ఆలయంలోని శివలింగాకారం ఇది విచిత్రంగా ఉంటుందండి. మరెక్కడా లేని విధంగా పురుషాంగాన్ని పోలి ఉంటుంది. దాని మీద రాక్షసుడి భుజాలపై నిలుచున్న శివమూర్తి ఉంటుంది. మంగోలులోని పోలిన ఈ రూపం ఖజురాహోలో కూడా కనిపించడం విశేషం. ఖజురాహోలో కూడా ఇట్లాంటి శివలింగాన్ని గోడల మీద ప్రతిష్ఠించడం చాలా విశేషమని చెప్పారు. అలాగే చంద్రగిరి కోటలోని మ్యూజియంలో కూడా ఇలాంటిది లభ్యమవుతుంది. ఇక దేవాలయం చరిత్ర గురించి తెలుసుకుంటే ఈ దేవాలయాన్ని కొంతకాలం చంద్రగిరి రాజులు ఉచ్చస్థితిలో నిలిపారు. తదనంతర కాలంలో ముస్లిం పాలకులు చంద్రగిరి సంస్థానంతో పాటు ఈ దేవాలయాన్ని కూడా చాలా వరకు పాడు చేశారండి. కాకుంటే మూల విరాట స్వామికి మాత్రం ఎటువంటి హాని కలగలేదు.
గుడిమల్లంలోని శివాలయంలోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ శివలింగానికి ఎంతో విశిష్టత ఉన్నది. ఈ ఆలయంలో గర్భాలయం అంతరాలయం కన్నా ముఖమండపంలోని కన్నా లోతులో ఉంటుందండి. లోపల స్వామి పూజారులు గారు లోపలికి దిగి స్వామివారికి హారతులు ఇస్తూ ఉంటారు. గర్భగృహంలో ప్రతిష్ఠించబడిన శివలింగం లింగ రూపంలో కాకుండా శివుడు మానవ రూపంలో మహావీరుడైన వేటగాని వలె ఉన్నాడు. ఈ లింగం ముదురు కాఫీ రంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష లింగము. లింగము సుమారుగా 5 అడుగులు పొడవు, 1 అడుగు వెడల్పు కలిగి ఉంది. లింగం పైన ముందు వైపు ఉబ్బెత్తుగా లింగం నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన స్థానిక మూర్తి రూపంలో అతి సుందరంగా ఉన్నారండి. స్వామి 2 చేతులతో ఉన్నారు. పక్కన ఒక లింగం చంద్రగిరిలో గల రాజమహల్ ప్యాలెస్లోనిది. కుడి చేతిలో ఒక గొర్రెపోతు యొక్క కాళ్ళు పట్టుకోగా ఎడమ చేతిలో చిన్న గిన్నె పట్టుకున్నట్లు ఎడమ భుజానికి ఒక కండ్ర గొడ్డలి తగిలించుకుని ఉన్నాడు. స్వామి జటాధార పైన తలకట్టుతో చెవులకు అనేక రింగులు ఇంకా వివిధ ఆభరణాలు ధరించి నడుము చుట్టూ చుట్టినట్లు మధ్యలో క్రిందకు వేలాడుతున్నట్లు ఉన్న ఆర్దోరుకరము నడుము నుండి మోకాళ్ళ వరకు ఉండే వస్త్రము ధరించి ఉన్నాడండి. ఇవన్నీ లోపల శివలింగము ఇక్కడ లోపల చూపించకూడదు కాబట్టి చూపించలేదండి. లోపలికి వెళ్ళి మనం శివలింగాన్ని చూస్తే ఎప్పుడు మనం ఎక్కడ చూడని విధంగా ఉంటుంది. 3 కింద రాక్షసుడు ఉన్నట్లు, మధ్యలో పరశురాముడు, ఆ పైన శివలింగం, ఇలా 3 ఆకారాలతో ఒకే దానిపైన బ్రహ్మ విష్ణు శివులు కలిసినట్లు కనిపిస్తుంది. కానీ కింద రాక్షసుడు అని చెప్తారు. మధ్యలో గడ్రగొడ్డలు పట్టుకున్న ఒక పరశురాముడుగా చూడొచ్చు. పైన శివలింగం పురుష లింగంలాగా కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి నందీశ్వరుడు నుంచి ఎదురుగా ఈ ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి చూస్తే స్వామివారు కనిపిస్తారని చెప్తారు. కానీ లోతుగా ఉండటం వల్ల పెద్దగా ఏమి కనిపించదండి. లోపల గాలి వెలుతురు అన్ని 4 వైపులా కరెక్ట్గా రావాలని చెప్పి అలా ఉంటాయి. కానీ ముఖద్వారం మాత్రం ఇటు సైడ్ తూర్పు సైడ్ నుంచి ఉంది. ఇక్కడ అఖండ దీపాన్ని కూడా ఈ మధ్య పెట్టారండి. ఇది మనము భక్తులు ఎవరన్నా వచ్చి దీపాలు వెలిగించుకోగా మిగిలిపోయిన నూనెను ఇందులో పోయొచ్చు. ఇది అఖండంగా వెలుగుతూ ఉంది. ఇది ధ్వజస్తంభము. చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు చూసినట్లయితే కళ్ళల్లో అలాగే మెదిలిపోయి ఉంటారు. స్వామి ఇక్కడ బావి ఉంది, ఎప్పుడో పాతకాలంలో చూసుంటారు కదా ఇలాంటి బావులు. ఇక చుట్టూతా అయితే విశాలంగా ఉంది. ఇక్కడ కూర్చొని కాసేపు మనము వనభోజనాలు అంటే కార్తీక మాసంలో వనభోజనం విశేషం కదా, ఇక్కడే కూర్చొని చక్కగా స్వామివారి దర్శనం అయిన తర్వాత ఇక్కడ కూర్చొని మీరు తీసుకున్న ప్రసాదాలు ఏమన్నా తినొచ్చండి. ఇదిగోండి, ఇది గోపురము స్వామివారిది. లోపల గుడి పైన ఉండే గోపురము ఇదిగోండి. ఇక్కడే జామ చెట్లు, ఉసిరి చెట్లు. ఇక మనకి ఈ కార్తీక దీపంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయటం చాలా మంచిది కదా. ఇక్కడ చక్కగా దీపాలు వెలిగించుకొని మన భోజనాలు చేసుకొని ప్రశాంతంగా కాసేపు కూర్చొని వెళ్ళొచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. గుడిమల్లం ఎవరైనా వెళ్ళని వాళ్ళు వెళ్ళేసి మీకు ఎలా ఉంది ఈ గుడిమల్లం అనేది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకో.